క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చేసి మళ్ళీ దాంట్లో విలన్, తమిళ్లో విలన్ పాత్రలు, కన్నడ సినిమాలో మలయాళం సినిమాలు చేసిన శివాజీ ద బాస్ రజనీకాంత్ గారి పక్కనే. సో నాకు అట్టా ఒక ఇది మార్కెట్ వచ్చి హిందీలో గబ్బర్ ఇస్ బ్యాక్ అనే పిక్చర్ చేశాను, అలాగే ఒరియాలో చేశాను, అలాగే హిందీలో కూడా స్మాల్ బడ్జెట్ రెండు సినిమాలు చేస్తున్నాను. సో అలా వెళ్తూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి మన హీరోకి డిఫరెన్స్ ఏంటంటే, హీరో అన్నప్పుడు చాలా బాధ్యతలు ఉంటాయి. తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న హీరో సుమన్ ఎన్నో అయితే ఎన్నో క్యారెక్టర్స్తో పాటు, హీరో క్యారెక్టర్తో పాటు ఎన్నో సీనియర్ హీరోగా అయితే చాలా క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు నిజామాబాద్లో అయితే షూటింగ్ పర్పస్గా ఇక్కడికి వచ్చారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ముందుగా నమస్కారం సార్. సార్ కూర్చోండి. సార్ చెప్పండి. సార్ నిజామాబాద్కి మీరు ఈ షూటింగ్ పర్పస్లో వచ్చిన నేపథ్యంలో అయితే గత 4 రోజుల నుంచి అయితే ఇక్కడ షూటింగ్ నడుస్తుంది, ఎట్లా ఉంది సార్, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ముందు ఇక్కడ ఈ సబ్జెక్టుకి తగ్గ అంటే లొకేషన్, ఈ ఇల్లు అంటే ఒక జమీందారు ఇల్లు లాగా. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి హౌసెస్ అన్నీ హైదరాబాద్లో లేదు, అన్నీ అంటే రియల్ ఎస్టేట్కి ఇచ్చి అన్నీ వెళ్ళిపోయింది. అయితే వేరే సెట్స్ ఉన్నాయి కానీ అవన్నీ ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. సో ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏంటంటే ఇక్కడ బాగుంటుందండి, అంటే ఇక్కడ ఆపోజిట్లో ఈ లొకేషను, కొంచెం పక్కనే ఫారెస్ట్, పైన వెళ్ళి షూటింగ్ చేస్తే కెమెరా పెడితే కొంచెం చుట్టూ అయ్యి బాగుంది అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారు. తర్వాత పక్కనే వాటర్ ఫాల్స్ ఈ లొకేషన్స్ అనేవి ఉన్నాయి. అట్లా లొకేషన్ పరంగా ఇది ఈ పర్టికులర్ లొకేషన్ చాలా బాగుంది అనమాట. సార్ నిన్న నిజామాబాద్లోని అంటే తెలంగాణలోని అత్యంత ఇదైతే తిరుమల వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి ఇక్కడ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో అయితే వెలిసిన నేపథ్యంలో మీరు కూడా అక్కడికి వెళ్ళారు, ఎట్లా ఉంది సార్ అక్కడ టెంపుల్ వాతావరణం ఎట్లా ఉంది? బాగుందండి. ఆయన స్పీకర్ గారు పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆయన అంటే ఆయనకు ఒక థాట్ రావడం ఇలా ఒక గుడి నిర్మించాలని, తర్వాత ఆ లొకేషన్ ఒకటి అంటే కొండ పైన ఆ టెంపుల్, తర్వాత కింద బోటింగ్కి రైట్ సైడ్లో రూమ్స్, అంటే ఇప్పుడు యాత్రికులు ఏంటంటే అక్కడ వచ్చారంటే ముందే ప్లాన్ చేసుకుని వచ్చారంటే రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసి పైకి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి నైట్ హాల్ట్ చేసి వెళ్ళొచ్చు. అలాగే కొంచెం పిల్లలు అంటే ఏదైనా బోటింగ్ ఆ టైప్ ఏదైనా చేయాలంటే కూడా వాళ్ళకి కూడా ఒక ఇది ఉంది. ఎరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు. లోపల గుడి కూడా బాగా నీట్గా చాలా బాగుందండి, అది బాగా విశాలంగా ఉంది లోపల, బాగుంది. అండ్ ఆయనకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను, ఎందుకంటే జనరల్గా ఏంటంటే మినిస్టర్స్ వాళ్ళందరికీ టైం ఉండదు, వాళ్ళ పనులు అది ఇది ఉంది. ప్రత్యేకంగా ఈయన ఏంటంటే ఆయన ఊర్లో ఏంటంటే ఒక వెంకటేశ్వర స్వామి దేవస్థానం చేయాలని చెప్పి అంటే ఆ థాట్ రావడం, కానీ చాలా ఇబ్బందులు అవి ఉన్నాయి, అయినా ఆయన చేశారు, చాలా బాగుంది. సో నిన్న నాకు అక్కడ ఆయనతో టైం స్పెండ్ చేయడానికి అవకాశం వచ్చింది, అండ్ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయండి. అది డెఫినెట్లీ అంటే అందరూ తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు, మరి దేవుడు అంటే అన్ని చోట్ల ఉంటారు కాబట్టి తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఏంటంటే ఇక్కడ వాళ్ళకి తెలంగాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఒక ఫీల్తో వాళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చి పూజ చేసి వాళ్ళు తృప్తిగా ఉంటారు అన్నమాట. సార్ మీరు తెలంగాణలో అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే సుమన్ గారు అంటే ఒక ప్రత్యేకమైన ఒక అభిమానం అయితే ఉంది చాలా మందిలో కూడా, ఇప్పటికి కూడా మిమ్మల్ని ఎంతో మంది అభిమానిస్తారు, ఎంతో మంది మీకు అభిమానులు ఉన్నారు. అయితే మీకు ఇంకా రాబోయే అంటే ఇంకా ఎలాంటి సినిమాలు తీస్తున్నారు సార్? నేను ముఖ్యంగా ఇప్పుడు ఓవరాల్గా ఒక 7-8 లాంగ్వేజెస్లో యాక్ట్ చేస్తున్నానండి, తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, బంజారన్ లాంగ్వేజ్, తర్వాత మరాఠీ లాంగ్వేజ్లో చేస్తున్నాను. సో ఇది ఒక యాంగిల్ అయితే, కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్, అంటే ఇంతవరకు ఏదైతే నేను హీరోగా ఉన్నప్పుడు చేయలేని క్యారెక్టర్స్, అంటే క్యారెక్టర్ రూపంలో ప్రేక్షకులకి ఒక సందేశం, అంటే యూత్కి ఉండొచ్చు, రైతులకు ఉండొచ్చు, పేదవాళ్ళకు ఉండొచ్చు, లేదా ఇక్కడ సమాజంలో జరుగుతున్న అన్యాయం గురించి, దాని గురించి అలాంటి మంచి మంచి రోల్స్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇప్పుడు మన నిజామాబాద్ దిల్రాజు గారిది తమిళ్ తెలుగు సినిమా ఒకటి చేస్తున్నారు, తమిళ్లో హీరో విజయ్ని పెట్టి చేస్తున్నారు, అది షూటింగ్ జరుగుతుంది, చాలా భారీ బడ్జెట్, అది దాంట్లో ఒక మంచి కీలకమైన పాత్ర ఒకటి చేస్తున్నాను అన్నమాట. నిజామాబాద్ జిల్లాకు రావడం మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ మొత్తానికి? అంటే ఎక్కడెక్కడో షూటింగ్ పర్పస్ ఎన్నో దేశాలు తిరుగుతావు సార్, ఇక్కడ నిజామాబాద్ సంబంధించి అంటే గతంలో కూడా ఇక్కడ సినిమా సంబంధించిన కూడా షూటింగ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి, ఫిదా సినిమాతో షార్ట్ చేస్తే కూడా, అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? చూడండి, నా నిజామాబాద్ నాకు కొత్తదేం కాదండి, నాకు నిజామాబాద్ ఇప్పుడు కాదు, నాకు దగ్గర దగ్గర ఒక 10-15-20 ఇయర్స్ నుంచి మా మిత్రుడు ఇక్కడ రవికుమార్ వడియాల్ ఉన్నారు, ఈయన కరాటే మాస్టర్,
సో అప్పుడు నేను ఇక్కడ బెటాలియన్లో ప్రోగ్రామ్స్ పెట్టుంటే బెల్ట్ టెస్ట్ అని ప్రోగ్రామ్స్కి వచ్చాను. అలాగే వేరే కొన్ని ప్రోగ్రామ్స్కి నేను అటెండ్ అయి ఉన్నాను. సో నిజామాబాద్ అనేది నాకు కొత్తది ఏం కాదు, నాకు అలవాటు. కాకపోతే ఒక సంవత్సరంలో ఒకసారి రెండుసారి తప్ప ఫ్రీక్వెంట్ విజిటర్ కాదు. సో ఇప్పుడు చాలా డెవలప్ అయింది నిజామాబాద్. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు హోటల్స్ కానీ ఇక్కడ వేరే సౌకర్యాలు కానీ అప్పుడు అంతే లేవు, ఇప్పుడు చాలా బాగా డెవలప్ అయింది. చాలా అంటే మనం ఒక షూటింగ్ యూనిట్ రావాలంటే నిజామాబాద్ టౌన్లో సిటీలో అక్కడ స్టే చేస్తూ అక్కడి నుంచి వేరే చోటుకి అంతా వెళ్ళి హ్యాపీగా షూటింగ్ చేసుకోవచ్చు. ప్రజలు కూడా బాగా సహకరిస్తున్నారు, ఇక్కడ ఇబ్బంది పెట్టట్లేదు. కొంచెం రిక్వెస్ట్ చేసి చెప్తే వాళ్ళు అంటే షూటింగ్ చూడడానికి వాళ్ళకు ఒక ఆతృత్వం ఉంటుంది కదా, అది ఉంటే చెప్తే బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. కాకపోతే మనకి ఏంటంటే కొంచెం ఏదైనా పర్మిషన్స్ ఇప్పుడు దాకా ఇబ్బంది లేదు. అది ప్రభుత్వాన్ని నేను కోరుకున్నది ఏంటంటే ఈజీ పర్మిషన్స్, అంటే ముఖ్యంగా చిన్న ప్రొడ్యూసర్స్కి చిన్న నిర్మాతలకు ఏంటంటే కొంచెం పర్మిషన్స్ ఈజీగా వచ్చేలాగా చేస్తే జరుగుతుంది. తర్వాత హైదరాబాద్ నుంచి ఎంత 3-4 అవర్స్లో వచ్చేయచ్చు. సో సాయంత్రం బయలుదేరితే నైట్కి వచ్చేస్తారు, మార్నింగ్ షూటింగ్ చేసుకోవచ్చు, అవసరమైతే సాయంత్రం వెళ్ళిపోవచ్చు. అంటే వాటర్ఫాల్ లొకేషన్ ఒకటి మంచి లొకేషన్ ఇక్కడ, ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి ఉంది. ఇట్లా ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్కి ఇది చాలా యాప్ట్ లొకేషన్ అన్నమాట. అంటే హీరోగా హీరో నుంచి ఇప్పుడు సీనియర్ ఆర్టిస్ట్గా మెయిన్ రోల్ పోషించే స్థాయిలో అయితే ఇప్పుడు వచ్చేస్తున్నారు. అంటే డిఫరెంట్ ఎట్లా ఉంది సార్ మీకు హీరో నుంచి ఇక్కడ మారేసరికి? అంటే ఎట్లా ఇప్పుడు హీరోగా హీరో నుంచి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చానండి. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నేను చేసి మళ్ళీ దాంట్లో విలన్, తమిళ్లో విలన్ పాత్రలు కన్నడ సినిమాలో మలయాళం సినిమాలో చేసాను, శివాజీ ద బాస్ రజనీకాంత్ గారి పక్కనే. సో నాకు అట్టా ఒక ఇది మార్కెట్ వచ్చి హిందీలో గబ్బర్ ఇస్ బ్యాక్ అన్న పిక్చర్ చేశాను, అలాగే ఒరియాలో చేశాను, అలాగే ఇప్పుడు హిందీలో కూడా స్మాల్ బడ్జెట్ రెండు సినిమాలు చేస్తున్నాను. సో అలా వెళ్తూ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్కి మన హీరోకి డిఫరెన్స్ ఏంటంటే హీరో అన్నప్పుడు చాలా బాధ్యతలు ఉంటాయి. అంటే సినిమా డెఫినెట్గా ఆడాలి, తర్వాత సినిమా ఆడడానికి మనం ఏమేమి చేయాలి, తర్వాత అలాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు ఆ బర్డెన్ లేదు, కేవలం ఆ సినిమాకి ఒక యాడెడ్ అట్రాక్షన్ కింద ఆ పాత్రని సరిగ్గా చేస్తే చాలు. ఎందుకంటే ఫైనల్గా వచ్చినప్పుడు ఎంత ఎడిటింగ్ ఉంటుంది, ఎంత పోతుంది మనకు తెలియదు. సో కాబట్టి అది వేరే. కానీ ఇప్పుడు ఏంటంటే మొన్న రీసెంట్గా మళ్ళీ హీరోగా రెండు సినిమాలు, అంటే నా ఏజ్కి తగ్గ రెండు క్యారెక్టర్స్ చేస్తున్నాను. సో ఈ సినిమా ఫీల్డ్లో ఏదైనా జరగవచ్చు. సో అది మన ఇది ఫిక్స్ అయిపోయి లేకపోతే ఇది లేదు అని చెప్పడానికి లేదు. సో నేనైతే అన్నీ ఎంజాయ్ చేస్తున్నాను, ఎందుకంటే అది క్యారెక్టరు నెగటివ్ పాజిటివ్ మళ్ళీ ఇప్పుడు నేను చేస్తున్న క్యారెక్టర్ చెంగప్ప అని చెప్పి ఒక పిక్చర్, అది రాజేంద్ర ప్రసాద్ డైరెక్టర్. ఒక ప్రిన్సిపల్ స్టోరీ, ఒక ప్రిన్సిపల్ ఎలా విద్యని ఆయన గ్రామంలో ఎలా ఆయన అభివృద్ధి చెందాలని చెప్పి చేస్తున్న ఒక నేపథ్యంలో ఆయనకి ఎన్నో ఇబ్బందులు తగలడం, అతను ఫైట్ చేసి విద్యార్థుల కోసం విద్య కోసం తను పోరాడుతున్న ఒక క్యారెక్టర్ ఆఖరికి ఎట్లా సాధించాడని. అది సిద్ధన్న గట్టు అని చెప్పి కర్నూలు బ్యాక్డ్రాప్లో అతనికి ఏంటంటే ఒక ఫ్యాక్షనిస్ట్ క్యారెక్టర్, అట్లా అది ఒక క్యారెక్టర్గా చేస్తున్నాం అన్నమాట. మీరు ఏదైతే శివాజీ ఫిలింతో కావాలి, శ్రీరామదాసు అయితే మీరు చేసిన ఏదైతే క్యారెక్టర్ మీకు బెస్ట్ అయితే దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చిన సందర్భం అయితే ఉంది. ఇంకా ఎట్లాంటి ఇంకా ఫ్యూచర్ లో కూడా మీరు ఇంకా ఎట్లాంటి అవార్డు కావాలని కోరుకుంటున్నారు? నేను సినిమాలు చేసినప్పుడు ఈ అవార్డు వస్తుంది ఆ అవార్డు రాదని చెప్పి చేయలేదండి. నాకు క్యారెక్టర్ నచ్చింది, క్యారెక్టర్ నచ్చితే దానికి మనం ఏం చేయాలో, దాని కాంట్రిబ్యూషన్ ఏం చేయాలో, అంటే మన పర్సనాలిటీని మార్చడం, బాడీ మార్చడం, గెటప్ మార్చడం అవి చేశారు. సో జ్యూరీ వాళ్ళు ఏంటంటే చూసి అవార్డు ఇవ్వాలని చెప్పి వాళ్ళు అవార్డు ఇచ్చారు. సో ఈ సినిమా అవార్డు కోసమే అని చెప్పి ఇప్పుడు అలా అనుకుంటే అన్ని సినిమాలు మనకి అవార్డు రావాలి, అది కాదు కదా. సో మన నేను ఎలా చేస్తానంటే ఏదో ఇప్పటి వరకు ఏంటంటే అవార్డు కావాలి రావాలని చెప్పి ఇంతవరకు నేను సినిమాలు చేయలే. నేను అనుకోకుండా నాకు అవార్డు వచ్చింది తప్ప అవార్డు కోసం ఈ సినిమా అని చెప్పి నేను చేయలే. అంటే ఇప్పుడు మీ కొన్ని సినిమాలు ఉంటాయండి, అది తీయడమే అవార్డు కోసం తీస్తారు. కొన్ని ఆర్ట్ ఫిల్మ్స్ ఉంటాయి, అది అవార్డు కోసమే, పర్ఫార్మెన్సు, స్టోరీ అట్లా ఉంటాయి. నేను అట్లా చేయలే, నేను చేసిందన్నీ కమర్షియల్ టైప్ ఆఫ్ పిక్చర్సే. సో నాకేంటంటే నా టోటల్ కాంట్రిబ్యూషన్, టోటల్ సర్వీస్ ప్లస్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ నేను చేయడం, దాంతో ఏంటంటే నాకు వాళ్ళ అవార్డ్స్ అని నాకు ఇవ్వడం జరిగింది అన్నమాట. అంతేగాని నేను ఈ సినిమా అవార్డు కోసం అని చెప్పి నేను చేయలే, అట్లా ప్లాన్ చేసి చేయలే, అనుకోకుండా నాకు అవార్డు వచ్చింది అన్నమాట. ఇంకా జీవితంలో మీకు ఇంకేమైనా ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అన్నట్టుగా ఏమన్నా ఉందా సార్? ఉన్నాయండి కొన్ని క్యారెక్టర్స్. నేను ఒక మంచి డాక్టర్,
తర్వాత ఒక మంచి సైనికుడు, ఒక మంచి రైతు, ఇలాంటిది కొన్ని ఉన్నాయి. ఎక్కువ లేవు, ఒక 10 క్యారెక్టర్స్ ఉన్నాయి. అంటే ఒక మంచి పొలిటీషియన్, అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. చూడాలి ఎప్పుడు వస్తాయి, ఎలాంటి సందర్భాలు వస్తాయని చూడాలన్నమాట. టెంపుల్స్ పైన కూడా కొద్దిగా బాగా భక్తి భావంతో కూడా ఉండాలి. అందరూ కూడా ఇట్లాంటి భక్తిని కూడా పెంచుకోవాలి. యువత కూడా అంటే చెడు వ్యసనాల నుంచి మంచి మార్గంలో నడవాలనేది ఒక సందేశం అయితే మీరు ఇస్తూ ఉంటారు. అయితే ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇప్పుడున్న జనరేషన్ యువతకి? చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఒక యూనివర్స్లో రావడమే చాలా పెద్ద ఒక అదృష్టం. ఓకే, వచ్చిన తర్వాత మనం ఆ అదృష్టాన్ని మనం ఏంటంటే మనం కరెక్ట్గా యూజ్ చేయాలి. సో అది యూజ్ చేయడానికి నేను చెప్పేది ఏంటంటే చెడు అలవాట్లకి ఇదే బానిసలు అయిపోయి అలా కాకుండా మనం ప్రోగ్రెస్ అంటే మనం లైఫ్లో ఏం సాధించాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఉన్న పొజిషన్ నుంచి ఇంకా ఎలా ఎదగాలి, ఈ విధంగా ముందుకెళ్ళాలి. సో ఈ విధంగా ముందుకెళ్ళడానికి ఏంటంటే మనకి ఒక పాజిటివ్ ఎనర్జీ మనకి రావాలి. డైవర్షన్స్ రాకూడదు, చెడు వాటికి రాకూడదు. బ్యాడ్ టైం మంచి టైం అది ప్రతి మనిషికి వస్తాయి పోతాయి. ప్రతి ఇంట్లో కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. పేదవాళ్ళు ఉంటారు, మిడిల్ క్లాస్ ఉంటారు, అప్పర్ క్లాస్ ఉంటారు. సో అది వేరే విషయం. కానీ మనకేంటంటే మనకి ఒక ధైర్యం రావాలి, మనకేంటంటే ఒక కాన్సన్ట్రేషన్ రావాలన్నప్పుడు అది హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ ఏదైనా సరే ఒక ఆధ్యాత్మిక ఒక భక్తి దీంతో కొంచెం వెళ్ళాలి. సో జనరల్గా నేను ఏం చెప్తానంటే ఇప్పుడు ఏదైనా సరే పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి, అంటే మనకి మసీది ఉండొచ్చు, చర్చి ఉండొచ్చు, ఇది ఉండొచ్చు. సో దాని గురించి మనం ఎప్పుడు దాన్ని మనం ఏదో డిస్కస్ చేయడం, దాని గురించి ఏదో మనం ఆర్గ్యూ చేయడం అనేది కాదు. ఎవరి రిలీజన్ అది గొప్పదే. సో భారతదేశంలో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే సెక్యులరిజం ఎక్కడ లేదు. మీరు ప్రపంచానికి ఎక్కడికి వెళ్తే మేబీ 1 or 2 ఉంటాయి. ఈ భారతదేశంలో ఎన్నో లెక్కలు అన్నీ ఉన్నాయి. అసలు సౌత్ తీసుకుంటే హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఉంది, మళ్ళీ అటు మీద ముస్లింలు, దాని దాటి వెళ్తే జైన్, బుద్ధిజం చాలా ఉన్నాయి, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ప్రపంచం ఆల్మోస్ట్ ఆల్ నేను ప్రపంచం అంతా తిరిగాను. ప్రపంచంలో ఎక్కడ భారతదేశంలో ఉన్నంత రిలీజియన్స్, కమ్యూనిటీ, క్యాస్ట్ ఎక్కడ లేదు. సో నాకు ఎప్పుడు నేను ఏం చెప్తానంటే మీ మీ నమ్మకాలని మీరు పెట్టుకోండి, మనం దాన్ని డైవర్ట్ చేయదు. అంటే ఇది నమ్మండి, అది నమ్మది, ఇది గొప్పది, అది తక్కువ లేదు, ప్రతిదీ దాంట్లో అన్ని మంచిది ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మీరు దాన్ని మీరు కాపాడండి, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు దేవుడు అంటే ఒక ఇది మీరు నమ్మకం ఉండదు, ఫెయిత్ అనేది ఉండాలండి. ఒక ఫెయిత్ లేకుండా ఏదో బ్లైండ్గా పోవడం అనేది కాదు. లైఫ్లో ఒక ఫెయిత్ ఉంటేనే మనం ముందుకెళ్తున్నాం. అంటే నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే చాలామంది ఏమంటారంటే చాలా కష్టపడాలి, కష్టపడితేనే మనకి ఇది వస్తాయి అలా అన్నీ అంటారండి. బట్ నా లెక్క ప్రకారం కష్టపడాలి, కానీ 10% అది, 90% అదండి. అక్కడ లెక్కలు వేరే ఉంటాయి, అక్కడ వేరే ఇది ఉంటాయి. ప్రతి చాలామంది కష్టపడుతున్నారండి. అందరూ సీఎంలు అవుతున్నారా? లేదు. చాలామంది కష్టపడుతుంది, అందరూ హీరోలు నంబర్ వన్ అవుతారా? మన లెక్క ప్రకారం, నా లెక్క ప్రకారం ఏంటంటే మన అందరూ ఏంటంటే వీఆర్ ఆల్ యాక్టర్స్ అండి. భగవంతుడు మనల్ని అందరినీ ఒక యాక్టర్స్ కింద పెట్టాడు, ఆయన డైరెక్టర్. మన పాత్రలు అయిన తర్వాత మన బయలుదేరి వెళ్ళిపోవాలి ఇది. సో ఆ ఒక్క జర్నీలో మనం ఏంటంటే మనకి ఎనర్జీ, మన అప్ అండ్ డౌన్ వాటికి ఏంటంటే ఒక దైవ శక్తి మనకు కావాలి. మనల్ని అంటే మన కాపాడు, మన బ్యాడ్ టైంలో వాటిల్లో ఏంటంటే ఇప్పుడు అంటారు ఆ గుడికి వెళ్తే ఏంటి చెడు పోతుందా, లేకపోతే చర్చికి వెళ్తే పోతుందా? పోదు. కానీ 100% జరగాల్సిన ఒక మీకు బ్యాడ్ ఖచ్చితంగా మీకు 50% అయినా తగ్గుతుంది. ఇది మీరు మంచి మనసుతో వెళ్ళి, మనసు నమ్మకంతో వెళ్తే అవుతుంది. నేనేమంటే మీరు గుడికే రావాలి చెప్పట్లేదు, మసీదికి వెళ్ళాలి, లేకపోతే చర్చికి వెళ్ళాలి చెప్పట్లేదు. నమ్మకం పెట్టుకోండి, చెయ్యండి, తప్పకుండా మీకు ఒక మంచి జరుగుతుంది. అండ్ మీరు విజయం సాధించాలంటే అది వస్తాయి. బట్ వాళ్ళలాగా నాకు కావాలి అంటే అది తప్పు. ఎందుకంటే మనకి ఆ పైవాడు ఏం రాసి పెట్టాడో తెలియదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చాలామంది లైఫ్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ప్రపంచాన్ని చూడడానికి భగవంతుడు కళ్ళు ఇచ్చాడు, చాలామందికి ఆ కళ్ళు ఇవ్వలేదు. నడవడానికి కాలు ఇచ్చాడు, చాలామందికి ఆ కాలు ఇవ్వలేదు. చాలా అది మీరు ముందు ఆలోచించుకోవాలి. భగవంతుడు ఆల్రెడీ మీకు చాలా పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు. మీకు లైఫ్ ఇచ్చాడు, మీకు కళ్ళు ఇచ్చాడు, మాట్లాడడానికి నోరు ఇచ్చాడు, వినడానికి చెవి ఇచ్చాడు, నడవడానికి కాలు ఇచ్చాడు. దాన్ని సరిగా మీరు ఉపయోగించుకోండి, మంచి మార్గంలో ఉపయోగించుకోండి, చెడు మార్గానికి మీరు ఉపయోగించవద్దు అనేది నేను చెప్తాను. ఎందుకంటే అది తెలుసుకోవాలంటే మీరు అలాంటి వాళ్ళని చూస్తే మీకు తెలుస్తుంది మీకున్న గిఫ్ట్ ఏంటి, గాడ్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి అనేది. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఎదగాలి, లైఫ్లో ఎదగాలి.
అంటే ఒక టార్గెట్ ఉండాలి మనం సాధించాలని, కానీ అదే కావాలి ఇదే కావాలంటే అది మనకు తెలియదు, రావచ్చు రాకపోవచ్చు. ఎంతవరకు ఉన్నారో అంతవరకు మీరు ఫస్ట్ ఆనందించండి, సంతోషించండి. మిగతా వాటికి ఏంటంటే భగవంతుడు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు అది రావాలో ఆయన నిర్ణయిస్తాడు. సో అదేంటి, ఒక టెంపుల్స్కి వెళ్ళడం, అక్కడ కొంచెం పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ప్రేయర్స్ చేస్తారు కదా, ఏదైనా సరే ప్రేయర్స్ చేసినప్పుడు మీకు ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. సో ఆ పాజిటివ్ ఎనర్జీలో పోయి కాసేపు కూర్చుంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతాయి, పాజిటివ్ ఎనర్జీ వస్తాయి. సో ఆ విధంగా నేను చెప్పేది ఏంటంటే, భగవంతుడిని మీరు నమ్మండి, మీరు చేయండి. కానీ అన్నిటికి మించిపోయిన తల్లిదండ్రులు మించి భగవంతుడు నాకు తెలిసి లేదు, తర్వాత గురువు. ఇప్పుడు గురువు ఎందుకు నేను గురువు చెప్తానంటే అండి, జీవితంలో మనం ఎదుగుతాం అండి, స్కూల్లో చదువుతాం, దాని తర్వాత కాలేజీకి వెళ్తాం, దాని తర్వాత ఉద్యోగాలకు వెళ్తాం, దాని తర్వాత లైఫ్లో ఎదుగుతాం అండి. మంచి పొజిషన్కి పైకి వెళ్ళినప్పుడు చాలామంది ఈర్ష్యపడతారు, మంచి మన మిత్రులు కూడా ఏంటి ఇంత స్పీడ్గా ఎదిగిపోయాడు ఏంటి అలా ఒక ఫీలింగ్ ఉంటుంది. కానీ నాకు తెలిసిన వరకు ముగ్గురే ఈర్ష్యపడకుండా సంతోషపడేది ఎవరంటే, ఒకటి తల్లిదండ్రులు, ఇంకోటి గురువు. ఆ గురువు రిటైర్ అయిపోయి ఆయన పెన్షన్లోనే ఉంటాడు, కానీ న్యూస్ చూసి న్యూస్ చదివినప్పుడు ఏమంటాడంటే, ఆ కుర్రాడు లేకపోతే ఆ అమ్మాయి నా దగ్గర చదివిన వాళ్ళు అని చెప్పి గొప్పగా ఫీల్ అవుతాడు. ఆయన ఆశీర్వాదాలు అలా ఉంటుంది. సో అందుకే నేను ఎప్పుడు చెప్తాను, మాతాపిత గురువు అంటాం. సో గురువుల్ని మా తల్లిదండ్రుల్ని మీరు దేవుడి కింద మీరు అంటే భావించి వాళ్ళ ఆశీర్వాదాలను మీరు తీసుకోండి. వాళ్ళ మనసును నొప్పించకూడదు, ఎందుకంటే వాళ్ళ లైఫ్ కూడా పర్మనెంట్ కాదు కదా. ఉన్న రోజులను వాళ్ళు జాగ్రత్తగా చూసుకోండి, ప్రేమతో చూసుకోండి, అభిమానంతో చూసుకోండి. వాళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళ ఆత్మ కూడా ఏంటంటే మిమ్మల్ని కాపాడుతాయి. అది నా ఒపీనియన్. అంటే నేను ఎంతోమంది, నేను ఇప్పుడు నా సినిమా ఇండస్ట్రీ వచ్చి 45 సంవత్సరాలు అయింది. నేను తమిళ్లో ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలా గొప్పవాళ్ళు, ఎంజీఆర్ గారు, శివాజీ గణేశన్ అంటే గొప్ప యాక్టర్స్ చూశాను. వాళ్ళు ఎలా వచ్చారు ఫీల్డ్కి, ఏ సపోర్ట్ లేకుండా వాళ్ళు వచ్చారు. అలాగే తెలుగు ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ కృష్ణ, కృష్ణరాజు, వీళ్ళందరూ ఏంటంటే చాలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళండి. ఈజీగా స్మూత్గా వాళ్ళు రాల. అలాగే మలయాళం ప్రేమ్ నజీర్, కన్నడ రాజ్ కుమార్, హిందీ దిలీప్ కుమార్, వీళ్ళ గతం తీసుకుంటే అందరూ చాలా కష్టపడి వాళ్ళు ఒక చాలా స్ట్రగుల్ చేసి వచ్చిన వాళ్ళు అనమాట. సో ఈరోజు ఎలా అయిపోయిందంటే లైఫ్ చాలా ఈజీ అయిపోయింది. చాలామంది ఏంటంటే ఈజీగా వచ్చి దా వాల్యూ తెలియకుండా పోతుందండి. సినిమా ఇండస్ట్రీలో రావాలంటే ఎంత కష్టం ఉంది, వచ్చిన తర్వాత ఎంత కష్టం ఉంది, అది ఎలా మెయింటైన్ చేయాలి, ఏం చేయాలి. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం దృష్టిలో పెట్టుకొని మన అందరూ, నాది ఒకటే, ఎందుకంటే నేను ఇండస్ట్రీలో నాకు ఎవరు సపోర్ట్ లేదు. సపోర్ట్ లేదంటే మా తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏమేం కాదు, డిస్ట్రిబ్యూటర్ కాదు, ఏమి కాదు. నేను వచ్చాను, నాకు యాక్టింగ్ తెలియదు, ఏం తెలియదు, నాకు ఒక యాక్టర్ అయ్యాను. 45 సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉంటూ ఇన్ని సినిమాలు చేశాను, ఇన్ని భాషల్లో చేశాను. సో నా ఒక ఏదైతే నేను ఇప్పుడు చెప్తున్నానో ఫ్యూచర్ వాళ్ళకి ఏంటంటే, ఈజీగా తీసుకోవద్దు లైఫ్ని, కొంచెం కష్టపడాలి. మీకు సక్సెస్ వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా మీరు కాపాడుకోండి, అందరితో మంచిగా ఉండండి, అందరితో పొలైట్గా ఉండండి. ఎందుకంటే ఈ ఫీల్డ్ ఎప్పుడు షేక్ అవుతుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇప్పుడు మమ్మల్ని అందరినీ స్టార్స్ అంటారు, ఎందుకంటారు స్టార్స్, స్టార్స్ పర్మనెంట్గా ఉండదు ఆకాశంలో. మీరు కొన్ని రోజుల తర్వాత చూసారంటే మొత్తం చీకటిగా ఉంటుంది, ఎక్కడో మూలలో 2 3 ఉంటాయి. కొన్నిసార్లు చూసారంటే నిండుగా ఉంటుంది, అందుకే మమ్మల్ని స్టార్స్ని పెట్టారు. కాబట్టి మన మార్కెట్లో ఉన్నప్పుడు కాదు, మార్కెట్లో లేనప్పుడు కూడా మమ్మల్ని అందరూ మన ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మనకు అవకాశాలు ఇవ్వాలి, అభిమానించాలి, కనీసం గౌరవించాలి. ఇప్పుడు మనం ఉన్నప్పుడు మనం 2 కొమ్ములు వచ్చి మనం డామ్ డూమ్ చెప్పాం అనుకోండి, వాళ్ళు ఒక మా మార్కెట్ ఉన్నంత వరకు వెయిట్ చేస్తారు, పోయిన తర్వాత ఎవడ లెక్క చేయడు. అది చాలా డిప్రెషన్, చాలా అవమానం, చాలా అసహ్యం ఉంటుంది కదా. సో లైఫ్ లాంగ్ మనం ఏంటంటే మనం ఇండస్ట్రీలో ఉండొచ్చు, కాకపోతే కొన్ని బిహేవియర్, డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, ఒక పాత్ర చేసినప్పుడు మనస్ఫూర్తిగా దానికి డివోషన్ డెడికేషన్ చేయాలి, దాన్ని లీన అయిపోవాలి ఆ క్యారెక్టర్కి. ఒక డైరెక్టర్ని గౌరవించడం, ఒక ప్రొడ్యూసర్ని గౌరవించడం. ప్రొడ్యూసర్ లేదంటే ఈరోజు మనం లేవు. మేమంతా మామూలు మనుషులే కదా, మమ్మల్ని ఒక ఇమేజ్ ఇచ్చి చేసింది ఎవరు, ప్రొడ్యూసరే. తన డబ్బు పెట్టి, తనదైన డబ్బులు అయితే తన పిల్లలు నగలను తాకడి పెట్టి, భూమి తాకడి పెట్టి, సినిమా తీసి, మాకు కట్అవుట్లు పెట్టి, పోస్టర్లు పెట్టి చేశాడు. ఆయన మనం ఎప్పుడు మనం మర్చిపోకూడదు, ఆయనకి మనం ఎప్పుడూ గౌరవించాలి, ఎప్పుడూ సహకరించాలి. అలాగే డైరెక్టర్ సినిమా ఒప్పుకోవడానికి ముందు మీరు ఎన్న ఆర్గ్యూ చేయవచ్చు, ఎన్న మాట్లాడుకోవచ్చు. ఒప్పుకున్న తర్వాత సెట్కి వచ్చిన తర్వాత అది ఎందుకు, ఇది ఎందుకు, ఇది మార్చి అది మార్చి అంటే తప్పదు, అది కరెక్ట్ కాదు. నా ఒపీనియన్ ప్రకారం మనం ఇక్కడ ఇలా ఎంత గొప్ప యాక్టర్ అయినా మనం షూటింగ్ వచ్చిన తర్వాత మనం ఒక స్కూల్ బాయ్, ఆ డైరెక్టర్ వచ్చేసి స్కూల్ టీచర్, అలా ఉండాలి. ఏదైనా ఉంటే ముందే మాట్లాడాలి, లేదా షూటింగ్ అయిపోయిన తర్వాత మాట్లాడుకోండి, తప్పలేదు. కానీ సెట్కి వచ్చిన తర్వాత మాట్లాడడం అనేది ఉండకూడదు. అలాగే టెక్నీషియన్స్, కెమెరామెన్, మన ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమర్, మేకప్,
అందరితో కలిసి ఉంటాయి. ఎందుకంటే ఈరోజు సుమన్ కి ఇంత ఒక మంచి పేరు వచ్చింది. సుమన్ ఫ్యాన్స్ వచ్చింటే సుమన్ ఒక్కడే కాదు, సుమన్ పర్సనాలిటీ కాదు, సుమన్ కి సహకరించిన కాస్ట్యూమర్, మంచి మంచి సొక్కాలు, ఫైట్ మాస్టర్స్, మంచి మంచి ఫైట్స్, డాన్స్ మాస్టర్, మంచి మంచి స్టెప్స్, అలాగే రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, వీళ్ళందరూ సహకరించడంతో సుమన్ కి ఇన్ని పేరు వచ్చింది, ఇంత పేరు వచ్చింది. అంటే మామూలు యాక్షన్ హీరో కాదు కదా నేను, యాక్షన్, రొమాంటిక్, దేవుడు పాత్రలు, హిస్టారికల్ అన్నీ వచ్చింది. ఇప్పుడు అన్నిటికీ మరి సుమన్ పర్సనాలిటీ ఒకటే కాదు, సుమన్ ది కాస్ట్యూమ్, డ్రెస్, గెటప్, అన్ని మేకప్ అన్నీ కావు. సో అట్లా అందరినీ గౌరవించండి, అందరినీ ప్రేమించండి. మన చేతిలో ఏమీ లేదు, ఈ ప్రయాణం పోతూనే ఉంది. మధ్యలో అక్కడక్కడ జంక్షన్స్ ఉంటాయి, మళ్ళీ ప్రయాణం పోతూ ఉంటుంది. ఆ విధంగా మీరు ఏంటంటే మీరు అందరూ పైకి రావాలి, అందరూ ముందుకు ఉండాలి. కానీ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. దానికి కొన్ని నేను అంటే ఏదైతే నేను సినిమా ఇండస్ట్రీలో అనుభవించానో అది నేను షేర్ చేస్తున్నాను. సో అందరూ ముఖ్యంగా మనకి ఏంటంటే ప్రజలు మనకి కావాలి. ఈ ఇండస్ట్రీ ఏంటంటే ప్రజలు లేకపోతే, ప్రజల అభిమానం లేకపోతే యాక్టర్స్ లేరు. ఎంత గొప్ప యాక్టర్ అయినా సరే ప్రజల ఆశీర్వాదాలు కావాలి. సో ప్రజలతో మంచిగా ఉండాలి. ఎందుకంటే ఈ అభిమానం అనేది చాలా గొప్ప ఒక విషయం. మన ఎవరో వాళ్ళెవరో రక్త సంబంధం లేదు, మిత్రులు కాదు. ఒక్క సినిమా చూసి వాళ్ళు మనకి అభిమానం అయిపోతున్నారు, వాళ్ళ మనసులో హృదయంలో మనం కూర్చుంటున్నాం. వాళ్ళ కోసం అభిమానులు ఏదైనా చేస్తున్నారు, కట్టుబడి పెడుతున్నారు, పైకి ఎక్కుతున్నారు, కింద పడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, డబ్బులు లేకపోతే అప్పులు తీసి డెకరేట్ చేస్తున్నారు. సో వాళ్ళని మనం గౌరవించాలి, వాళ్ళని ప్రేమించాలి. వాళ్ళ మతం, కులం అవన్నీ మనకు సంబంధం లేదు. వాళ్ళు అవన్నీ లేకుండా ఎప్పుడు మనల్ని వాళ్ళు గౌరవిస్తున్నారో మనం కూడా వాళ్ళని ఈక్వల్గా గౌరవించాలి. ప్రేమతో రెండు మాటలు చెప్తే అయిపోతుంది, అంతే తప్ప ఇంకే వాళ్ళకి అడిగేది ఏం లేదు. ఫొటోస్ ఇస్తే ఫోటో ఇవ్వడం. ఈ విధంగా ఈ ఇండస్ట్రీ అనేది కరెక్ట్గా దీన్ని క్యాల్కులేట్ చేసి నేను చెప్పేది ఏదైతే ఉందో అది అనుసరిస్తే ఒక మనిషి అసలు చాలా ఉన్నత స్థాయికి ఎదగొచ్చు, ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగొచ్చు. ఇది నా ఒపీనియన్. సో అందరూ ఏది నేను చెప్పింది తప్పుగా అనుకోకపోతే నా ఒపీనియన్, నేను ఎలా పైకి వచ్చానో, ఏ విధంగా నేను పైకి వచ్చానో నేను షేర్ చేశాను. అలా ఒక్కొక్క యాక్టర్ది ఒక్కొక్క అనుభవం ఉంది, అది వేరే వేరే ఉంటుంది. నా అనుభవం నేను చెప్పాను. చాలా సంతోషం సార్. దాదాపుగా ఫిలిం ఇండస్ట్రీ గురించి అంటే ఎట్లా ఉంది ఏందనే మొత్తం కూడా కళ్ళకు కట్టినట్టుగా అయితే మీరు చూపించారు. లాస్ట్ చివరగా ఏంటంటే ఎవరైనా సరే గ్రౌండ్ స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలంటే ఈ రోజుల్లో అయితే ఎవరిదో ఒక సపోర్ట్ అయితే ఉన్న నేపథ్యంలో అయితే ఇండస్ట్రీకి వస్తున్నారు. చాలా కష్టాలు పడితే కానీ సాధారణ వ్యక్తి అయితే రాని పరిస్థితి, ఎక్కడ చూసినా కూడా ఏదో ఒక సపోర్ట్ తోటి అయితే ఈ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫాదర్ సపోర్ట్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళు ఏదైతే దానికి సంబంధించిన వాళ్ళనైతే తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్న తరుణంలో కొత్త వాళ్ళకి అవకాశాలు లభిస్తాయంటారా? ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఒక గ్రూప్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు ప్రొడ్యూసర్, డైరెక్టర్, డిస్ట్రిబ్యూటర్గా ఉంటూ వాళ్ళు వేరే వాళ్ళతో సినిమాలు తీసి ఇప్పుడు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పరిచయం చేయాలని చెప్పి వాళ్ళు దింపుతున్నారు. సో వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ దగ్గర థియేటర్ ఉంది, వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. సో ఇది ఒక సబ్జెక్ట్ వేరే, సినిమా తర్వాత ఆడుతుందో పోతుందో అది వేరే విషయం. కానీ ఇవేమీ లేకుండా టాలెంట్ ఉంది అతనికి, ఆ లేడీకి టాలెంట్ ఉంది, కానీ అవకాశాల కోసం వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు చాలా ఫీల్డ్ టోటల్గా మారిపోయిందండి. అంటే ఒకటే ఏంటంటే అడ్జస్ట్మెంట్. ఈ అడ్జస్ట్మెంట్ ఏంటంటే నాకు సినిమా కావాలి అని కాకుండా ఈరోజు టీవీ సీరియల్ ఉంది, వెబ్ సిరీస్ ఉంది, మీకు ఓటీటీ ఉంది, చిన్న బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. ఇది పక్కన పెడితే ఒకవేళ రెండు మూడు భాషలు తెలిస్తే వేరే భాషలు ఈరోజు ఇన్వైట్ చేస్తున్నాం. టాలెంట్ ఉండాలి. టాలెంట్ లేకుండా వెళ్ళిపోయారు, నాకు అవకాశం రావాలంటే కుదరదు. సో సినిమా ఇండస్ట్రీ రావాలంటే మీరు యాక్టింగ్ రావాలంటే మీరు యాక్టింగ్ కోర్స్కి వెళ్ళాలి. అయిపోయిన తర్వాత మీరు తిరగాలి. మీకు భాషలు తెలియాలి. భాష తెలియదు, తెలుగు ఒకటే నాకు తెలుసు అన్నప్పుడు తెలుగు ఫీల్డ్లో తిరగాలి. కానీ ఖచ్చితంగా మీకు సమయం వచ్చినప్పుడు నేను చెప్పాను చూసారా, 10% మంది 90% పైవాడు తీసి ఆ పైవాడు తెలుసుకుంటే మీకు ఈవెన్ టాలెంట్ లేకపోయినా మీకు అవకాశం వస్తుంది. ఎలా వస్తుంది? నాకు వచ్చినట్టు. నా టాలెంట్ లేదుగా, నేను సినిమా ఇండస్ట్రీ అయినప్పుడు నేను యాక్టర్ కాదుగా, ఏమీ తెలియదు, నా వెనకాల మా తల్లిదండ్రులు ప్రొడ్యూసర్ కాదు, డైరెక్టర్ కాదు, వచ్చిందిగా. సో ఈ విషయంలో ఏం చెప్తున్నానంటే అలా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి. కానీ ఇప్పుడు ఉన్న టైంలో కొంచెం నేర్చుకుంటే, ఫిలిం ఇన్స్టిట్యూట్ అయ్యి నేర్చుకుంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయి. అంటే వెబ్ సిరీస్ ఉంది, చిన్న సినిమాలు ఉన్నాయి. రెండు మూడు భాషలు తెలుసుకుంటే, సపోజ్ హిందీ ఆర్ తమిళ్, కన్నడ, మలయాళం తెలుసుకుంటే వేరే భాషల్లో కూడా యాక్ట్ చేయవచ్చు. ఎగ్రెస్ చేస్తున్నారు, ఇదివరకులా కాదు. టాలెంట్కి ఇప్పుడు మంచి స్కోప్ ఉంది. కానీ టాలెంట్ అది ఇంపార్టెంట్. ఏమి లేకుండా ఫ్లూక్లో రావాలంటే అది జరగదు, రేర్గా జరగవచ్చు, కానీ అందరికీ అలా జరగదు. సో యాక్టింగ్ అంటే యాక్టింగ్, డైరెక్షన్ అంటే ఎక్కడో వెళ్ళిపోయి పనిచేయాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో డైరెక్షన్ నేర్చుకోవాలి. అట్లా ఏ డిపార్ట్మెంట్ మీకు కావాలో ఆ డిపార్ట్మెంట్ వెళ్ళిపోయి కొంత నేర్చుకుని తర్వాత వెళ్ళి మీరు అవకాశాలు అడిగి మీరు డెఫినెట్లీ ఫిలిం ఇండస్ట్రీలో, లేదు వెబ్ సిరీస్లో స్టార్ట్ చేసినా ఈరోజు ఓటీటీ ఉంది, అవన్నీ ఉన్నాయి, బిజీగా ఉన్నారు. చాలామంది నేను చూస్తున్నాను, చాలామంది బిజీగా ఉన్నారు.
అంటే కొత్త కొత్త వచ్చిన వాళ్ళు ఉన్నారు, సమయం వెయిట్ చేయాలి వాళ్ళకి. క్లిక్ కావాలంటే ఒక సమయం కావాలి, ఆ టైం అన్ని. ఇప్పుడు సినిమా హిట్ అవుతుందంటే అది ఎందుకు హిట్ అవుతుంది, ఎందుకు ఫ్లాప్ అవుతుంది ఎవరు తెలియదు. చాలా మంచి సినిమాలు ఉంటాయి ఫ్లాప్ అవుతాయి. సినిమాలు చూసి ఏముంది సినిమాలు చెత్తగా ఉంది అంటారు, కానీ ఆడుతుంటాయి. సో అది అదృష్టం, అది టైం, అది పై పడుతుంది. ఎవరు ఇప్పుడు ఎవరు దాంట్లో ఎవరి వల్ల ఆడింది చెప్తే అది మనం చెప్పలేము. చాలా రేర్గా తెలుస్తాయి ఇతని వల్లనే ఆడింది, లేకపోతే ఈ అమ్మాయి వల్లనే ఆడింది, లేకపోతే డైరెక్టర్ సినిమా అని చాలా రేర్గా తెలుస్తాయి. కొన్ని సినిమాలు తెలియదు మనకి ఎందుకు ఆడింది, ఎందుకు ఆడుతూనే తెలియదు, ఆడుతూనే ఉంటాయి. మంచి సినిమాలు ఉంటాయి పోతాయి. సో అది అదృష్టం. లక్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇదేం కాదు, ఏ బిజినెస్ అయినా పాలిటిక్స్ అయినా ఏదైనా అదృష్టం అనేది కావాలి. అదే మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ అదే అక్కడే అక్కడి నుంచే రావాలి. కానీ లైఫ్ అంటే అంతే, గమనాలంటే ఎట్లా సార్ అని అంటే అంతే, లైఫ్ అంటే అంతే. ప్రయత్నం చేయాలి, మనం మూవ్ చేస్తూ ఉండాలి, ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి అంటే ఇక్కడ ఏదైతే బాలీవుడ్ నుంచి కానీ టాలీవుడ్ లో అయితే అవకాశాలు కొద్దిగా తక్కువగా అనిపిస్తున్నాయి. ఏదన్నా పెద్ద సినిమా తీసినా ఏదైనా కొద్దిగా హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి అంటే బాలీవుడ్ నుంచి అక్కడక్కడ నుంచి తీసుకొస్తారు. ఇక్కడ తెలుగు వారికి అవకాశం, కొత్త వాళ్ళకి ఇంకా అందులో అవకాశం లభిస్తుంది అంటారు. ఇక్కడ ఏమవుతుంటే అండి, ఒకటి టాలెంట్ ఫస్ట్, రెండోది హీరోయిన్స్ వస్తున్నప్పుడు ఎక్స్పోజర్, వాళ్ళు ఎక్స్పోజర్ అంటే ఫ్లెక్సిబుల్గా ఉన్నారా లేదా. మూడోది వచ్చేప్పుడు ఏంటంటే వాళ్ళ రెన్యూమరేషన్స్, వాళ్ళ కండిషన్స్, వీటిని బట్టి లోకల్ కానీ నాన్ లోకల్ కానీ ప్రిఫర్ చేస్తున్నారు. నాకు తెలిసిన విషయం అదేనమాట. మన అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి సంబంధించి టాలీవుడ్ సంబంధించి అయితే కొద్దిగా ఎక్స్పోజింగ్ విషయంలో అయితే కొద్దిగా తక్కువ, అంటే కొద్దిగా అన్ని రకాలుగా ఆలోచించి అయితే ఉంటారు. అక్కడ బాలీవుడ్ సంబంధించిన వాళ్ళు ఆల్రెడీ అక్కడ కొద్దిగా ఇక్కడ ఉన్న ప్రాంతాల కంటే అక్కడ కొద్దిగా డెవలప్డ్ లాగా ఉంటుంది కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ లో తీసుకొస్తారని చెప్పి చెప్పచ్చు. ఇప్పుడు బాలీవుడ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ వాళ్ళు హాలీవుడ్ తో వాళ్ళు కాంపిటీషన్ పెట్టారు. బాలీవుడ్ వచ్చి టాలీవుడ్ తో కాంపిటీషన్ లేదు, బాలీవుడ్ వచ్చి హాలీవుడ్ తో. సో వాళ్ళేంటి హాలీవుడ్ స్టైల్లో ఆ డ్రెస్సింగ్, హాలీవుడ్ స్టైల్లో ఎక్స్పోజర్, హాలీవుడ్ స్టైల్లో వెళ్తున్నారు. కాబట్టి ఆ పర్టికులర్ ఇది మనం ఇక్కడ ఉన్న కొన్ని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ కి అలాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇక్కడ సరిగా అలాంటి చేయకపోతే వాళ్ళు వాళ్ళని ప్రిఫర్ చేసి తీసుకొస్తున్నారు. కొన్నిసార్లు నిజం చెప్పాలంటే వాళ్ళు కూడా కొంచెం కాస్ట్లీగానే ఉన్నారు, కానీ వాళ్ళ అవతల సైడ్లో ఆ ఎక్స్పోజర్, వాళ్ళు ఆ క్యారెక్టర్ తగ్గ ఏ డ్రెస్ అయినా రెడీగా ఉన్నారన్నప్పుడు ఇంకెందుకు సరే 10 రూపాయలు పోతే పోతుంది వాళ్ళని పెట్టండి అని చెప్పి వాళ్ళని పెట్టేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళు బాలీవుడ్లో మార్కెట్ ఉంటే అది కూడా ఫిచ్చింగ్ ఉంటుంది, కాబట్టి అట్లా వెళ్తున్నారు. ఇంకోటి సార్, ఇప్పుడు ఏ సినిమాలు తీసుకున్నా కూడా ఏదో ఒక సందర్భంలో అయితే లిప్ లాక్ లాగా అయితే ప్రతి ఒక్క సినిమాకి అలవాటు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా మంది కూడా చూసే కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ప్రతి సినిమాకి ఇది ఒక కామన్ గా అయితే అనిపిస్తుంది, ఎట్లా అంటే డెఫినెట్గా సినిమా మీడియా అనేది చాలా స్ట్రాంగ్ మీడియా అండి. ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలంటే సినిమాలో ఉన్నంత పవర్ వేరే ఏ దాంట్లో లేదు నాకు తెలిసిన వరకు. టీవీ సీరియల్ ఉండొచ్చు, వెబ్ సిరీస్ ఉండొచ్చు, సినిమా ఉండొచ్చు. సో కొన్ని విషయాలు నేను ఒప్పుకుంటాను, అది మరి సెన్సార్ ఎందుకు ఒప్పుకుంటున్నారు, సెన్సార్ ఏం చేస్తున్నారో నాకు తెలియదు. సెన్సార్ అని ఒకటి ఉంది, సెన్సార్ బోర్డు ప్రభుత్వం పెట్టారు, మరి వాళ్ళు ఎలా అలౌ చేస్తున్నారు అలాంటి అంటే టీ అంటే ఒకటి, ఈరోజు సినిమా చూసి చెడిపోవాలి లేదండి. ఈరోజు సోషల్ మీడియాలో మన సెల్ ఫోన్లో ఏమేమి వస్తున్నాయి, సో ఆ స్టేజ్ పోయింది. సెల్ ఫోన్ ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు సినిమా కన్నా ఇంకా దారుణమైన విషయాలు మనకి సెల్ ఫోన్లో అన్ని చూసి టీనేజర్స్ అంతా చెడిపోతున్నారు. అది కాదు, కానీ అలా ఉంది కదా అని చెప్పి మనం ఇంకా దీన్ని కూడా ప్రమోట్ చేయడం కాదు కదా. సో కనీసం ఏంటంటే ఆ సెన్సార్ వాళ్ళు ఏం చేయాలంటే కనీసం సినిమా దీంట్లో మీరు అన్నట్టు కొన్ని ఇలాంటివి వచ్చినప్పుడు అలాంటి రాంగ్ డైరెక్షన్ని టీనేజ్ని డైవర్ట్ చేయకుండా చేయాలి. మరి వాళ్ళు ఎలా ఎలా చేస్తున్నారు, ఎలా పర్మిషన్స్ ఇస్తున్నారు అనేది అది నిజంగా నాకు కూడా ఆశ్చర్యమైన విషయం. కానీ ఇప్పుడు కొన్ని సినిమాలు కేవలం లిప్ లాక్ సీన్స్ వల్లనే ఆడుతుందంటే తప్పండి, అలా కాదు. రీసెంట్గా కాంతారా అని ఒక సినిమా వచ్చింది, మరి దాంట్లో లిప్ లాక్ సీన్స్ ఏమీ లేదు. సినిమా బ్రహ్మాండమైన హిట్, డబ్బింగ్ సినిమా బ్రహ్మాండమైన హిట్. అంటే అందరూ ఇప్పుడు ఎట్లా ఉందంటే ఒక ఫార్ములా, ఆ ఫార్ములా క్లిక్ అయిందంటే అందరూ అదే ఫార్ములా వెళ్తుంటారు. అది మళ్ళీ జనాలు రిజెక్ట్ చేశారంటే అది వదిలేసి ఇంకో ఫార్ములా. కానీ మీరు అన్నట్టు అలాంటి ఒక రాంగ్ మెసేజ్ ఇవ్వడం మట్టుకు ఏదైనా సరే, ముఖ్యంగా సెక్స్ విషయంలో ఆర్ వైలెన్స్ విషయంలో ఇవ్వకూడదు. అది మరి ప్రభుత్వం, గవర్నమెంట్ ఆ సెన్సార్ ఎవరైతే ఇచ్చారో క్లియర్ చేశారో వాళ్ళ మీద వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు అడగాలి ఎట్లా చేశారు. మరి వాళ్ళు ఏం చేయట్లేదు, అది మనం ఏం చేయలేము అన్నమాట. చాలా థ్యాంక్ యూ సార్, ఇంత విలువైన సమయాన్ని మా గురించి వెచ్చించారు. ఇంకా ఏదైనా సరే ఇప్పుడు ఉన్న సమాజంలో కూడా ఎన్నో రకాలు అయితే జరుగుతున్నాయి. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు మంచి మంచి చెడు చెడు అని చెప్పి చెప్పడం మీ గొప్పతనం అనుకోవచ్చు. అది ఇంకా చివరగా ఇంకేమన్నా సందేశం కానీ ఇవ్వగలుగుతారా?
ఏం లేదండి, ఇక్కడ వచ్చిన లోకల్ సంబంధించి ఇప్పుడు ఇక్కడ కొన్ని ఇట్లాంటి ఓల్డ్ ప్లేసెస్ ఉన్నాయి, సినిమా షూటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, మీరు తరచుగా వస్తూ ఉంటారు అట్లాంటి దాని గురించి? ఏం లేదు, ఇప్పుడు ఇది ఒక మంచి షూటింగ్ స్పాట్ కింద చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ప్రజలు సహకరించాలి, గవర్నమెంట్ సహకరించాలి, తర్వాత పర్మిషన్స్ ఈజీగా రావాలి. వస్తే ఇది కూడా ఒక మంచి షూటింగ్ స్పాట్. నిజామాబాద్ లో ఉంటూ ఇంకా కొంచెం అవతల ముందు కొంచెం పక్కనే వేరే వేరే ఏమేమి ఉన్నాయో అవన్నీ వాళ్ళు చేసుకుని మంచి షూటింగ్ స్పాట్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది పరిస్థితి మొత్తానికి ఆ హీరో సుమన్ గారు ఏదైతే ఉన్నారో ఉన్నది ఉన్నట్టుగా కూడా ఏది ఇట్లా అంటే ఎలా ఉండాలి, అభిమానులు ఎలా ఉండాలి, సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండాలి, ఇండస్ట్రీలో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అయితే ఏదైతే ఉందో సిచ్యువేషన్ సంబంధించి కూడా చాలా విషయాలు కూడా మనతో షేర్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా, యువత కూడా ప్రతి ఒక్కరు తన అలవాట్లను మార్చుకొని మంచి పద్ధతిలో సద్మార్గంలో నడవాలి. దీంతో పాటు కూడా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే వాళ్ళందరూ కూడా కష్టపడాలి. ఒక సిచ్యువేషన్ కాదు, అన్ని రకాలుగా అయితే మనం అమ్మా న్యూస్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా అయితే ప్రతి ఒక్కటి కూడా షేర్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. తన ఎదుగుదల ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడున్న పరిస్థితి ఎట్లా ఉంది, దీంట్లో ఎన్ని అడ్డంకులు కానీ ఎన్ని అవరోధాలు ఎదురయ్యాయి, ఇవన్నిటి కూడా నిగ్గుకొని ఈ రోజు ఈ స్థానంలో ఉండడం అంటే సాధారణమైన విషయం కాదు.